నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భగవంతుని ప్రతిరూపమే అన్నమయ్య, ఆయన దైవాంశ సంభూతుడు, శ్రీవారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానీయుడు, టిటిడి బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి. ఘనంగా గౌతమి పుత్ర శాతకర్ణి ఆడియో విడుదల, తరలివచ్చిన అతిరథ మహారథులు, తన జీవితంలో ఈ చిత్రం కలికితురాయి అన్న బాలయ్య. నీతి నిజాయితీ గలవారే పేదవారు, వారికిచ్చే రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి విజయం సాధించాలి. పసుపు కుంకుమ కార్యక్రమంలో మంత్రి బొజ్జల. దేశ ప్రథమ పౌరుడి దర్శనం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేశాం, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు. చేనేత బట్టల్ని కొనుగోలు చేయండి, హస్త కళాకారులకు చేయూతనివ్వండి, ప్రజల సహకారమే కళాకారులకు రక్ష, చిత్తూరు జెడ్పీ చైర్పర్సన్ గీరవాణి. ఇక వార్తల్లోని వివరాలు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుమల పర్యటన నేపథ్యంలో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. ఈ నెల 28వ తేదీ భారత రాష్ట్రపతి తిరుమల పర్యటనకు విచ్చేస్తుండటంతో తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు అన్నమయ్య భవన్లో సమీక్ష జరిపారు. టిటిడిలోని వివిధ శాఖల అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రపతి గత పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని, అధికారులంతా అప్రమత్తంగా ఉండి తమ విధులను నిర్వహించాలని ఆదేశించినట్లు జేఈఓ తెలిపారు. రాష్ట్రపతి ముందుగా తిరుమల చేరుకుని శ్రీ పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత ముందుగా క్షత్ర సాంప్రదాయం ప్రకారం వరాహస్వామిని దర్శించుకుంటారని, అనంతరం స్వామివారిని దర్శించుకుంటారని జేఈఓ తెలిపారు. దర్శనానంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారని జేఈఓ అన్నారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అత్యున్నత స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు చేస్తున్నాము. బుధవారం నాడు సుమారుగా 12:35 భారత రాష్ట్రపతి గారు పద్మావతి గృహం చేరుకున్న దరిమల తిరిగి 3:30 మధ్యాహ్నం ఇక్కడి నుంచి బయలుదేరి వారు వెళ్తారు. మధ్యలో 1:30 సమయంలో బయలుదేరి వారు వరాహస్వామి వారిని, తదుపరి శ్రీవారిని దర్శించుకుని తిరిగి అతిథి గృహానికి చేరుకొని కాస్త విశ్రాంతి తర్వాత 3:30 బయలుదేరి వెళ్తారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ పరంగాను, సెక్యూరిటీ పరంగాను, అకామిడేషన్ పరంగాను, భోజనాది ఏర్పాట్ల పరంగాను, దర్శనానికి సంబంధించి, అదేవిధంగా వారికి కల్పించాల్సినటువంటి ఆలయ మర్యాదలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనము సమీక్ష నిర్వహించుకున్నాము. ఏర్పాట్లతో అందరం సిద్ధంగా ఉన్నాము. రేపు మధ్యాహ్నానికంతా కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుందని కూడా తెలియజేసుకుంటూ, నటన పరంగా నాకు గురువు మా తండ్రి గారు నందమూరి తారక రామారావు అని, ఆయన స్ఫూర్తితోనే విభిన్న రకాల పాత్రలలో నటిస్తున్నానని సినీ హీరో నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఆడియో వేడుకల సందర్భంగా నగరంలోని పూర్ణకుంభం సర్కిల్ నుండి భారీ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్లు ఓపెన్ టాప్ జీప్ లో ర్యాలీగా సభా వేదికకు చేరుకున్నారు. టౌన్ క్లబ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తిరుపతికి వారిచ్చినటువంటి తిరుగ్గంగ నీళ్లు, తిరుపతి సుందర నందనంగా తయారయ్యేదానికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ఎన్నో కార్యక్రమాలని రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పుత్రుడు బాలకృష్ణ, పౌరాణికం చూసినా జానపదం చేసినా వారి కుటుంబానికి ఇచ్చినటువంటి నటుడు లేడు, ఇంకా రాడు. బాలకృష్ణ గారి పట్టు తరాలకి జస్టిస్ చౌదరి
వెప్పులు పులి ఇలాంటి చిత్రాల్లో నటించి అఖండమైనటువంటి ఖ్యాతి గడించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పుత్రుడు. ఆ రీతిలో ఇలాంటి జానపద పౌరాణిక చిత్రాలని చేయాలని ప్రేక్షక లోకం వారిని ఆనంద పరిశ్రమలు చేసేటటువంటి అర్హత కానీ హక్కు కానీ పౌరాణికల్లో ఉన్నటువంటి కుటుంబం నందమూరి కుటుంబం. రాబోతున్నాడు నందమూరి బాలకృష్ణ కుమారుడు కూడా తొందరలో. భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారికి వారి కుటుంబానికి తోడుగా ఉండాలని వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మంచి ఖ్యాతి వారికి రావాలని అభిమానులు ఎంతోమంది కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి కుటుంబం నందమూరి వారి కుటుంబం, వారికి తప్పకుండా వెంకటేశ్వర స్వామి సర్వదా తోడుగా ఉండాలని విజయవంతం చేయాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. నీతి నిజాయితీ గలవారు పేదవారని, బ్యాంకులు ఇచ్చే రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. రేణిగుంట కమ్యూనిటీ భవనంలో సోమవారం పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా మహిళలకు 3,61,80,000 రూపాయల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు స్వయం శక్తితో ఆర్థిక ప్రగతిని సాధించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వెలుగు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తీసుకున్న రుణాలను చెల్లించడం ద్వారా మరికొందరికి బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు అవకాశం కలుగుతుందన్నారు. మూడు రోజులు ఇచ్చారు మొదలు పెడతా కొండు పెడతా పోతుంటే అడిగారు ఆయన వినిపించింది ఏమని. మేము మా సొంత కట్టుబడి ఉన్నాము, మేమేం కనిపించేందుకు పదవులు ఇంకా చేస్తున్నారు అని చెప్పారు. అందుకని 3,000 మీకు ఇచ్చారు, అందుకనే పదవులని మీ అన్నప్పుడుగా ఆయన ఇచ్చేటువంటి 3,000 కనుకోవాలి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వాతి, జెడ్పీటీసీ లీలావతి, టీడీపీ నాయకులు చిన్నారెడ్డి, మునుస్వామి నాయుడు, వెంకటేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. భగవంతుని ప్రతిరూపమే అన్నమయ్య అని, ఆయన దైవాంశ సంభూతుడని టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. 108 మంది కళాకారులు ఆయన సంకీర్తనలు ఆలపించడం భగవత్ అనుగ్రహం అన్నారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఢిల్లీ తెలుగు అకాడమీ, తిరుమల తిరుపతి దేవస్థానం మరియు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అన్నమయ్య అష్టోత్తర శత సంకీర్తన నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. 108 మంది కళాకారులు 108 కీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి హాజరయ్యారు. ముఖ్య అతిథికి నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం కళాకారులకు జ్ఞాపికలు బహూకరించారు. నిర్వాహకులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి అభినందించారు. అన్నమయ్య గురించి స్తోత్రించినందుకు భగవంతుడు ఆనంద పరవశుడై మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాడని, మీకు తోడుగా ఉంటాడని, మీ కుటుంబాలకి అన్ని విధాలు ఆదుకుంటాడన్నటువంటి మాటని మరొకసారి హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. మీరందరూ ఇంకా ఎక్కువ మంది రావాలని, ఈ కార్యక్రమాన్ని దీప్రదం చేయాలని. ఏ కార్యక్రమం భగవంతుడికి సంబంధించిన కార్యక్రమం జరిగినా మీ కార్యక్రమంగా భావించి విచ్చేయమని. ఇవాళ వాళ్ళని ఆర్టిస్ట్ అందరూ వేదిక మీద రావడం కోరుతున్నాం. భగవంతుని కార్యక్రమం ఏది చేపట్టినా టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని చైర్మన్ చంద్రవడ కృష్ణమూర్తి అన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ నిర్వాహకుల వల్ల, ఈ గాయకుల వల్ల ప్రతిష్ట పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా చేయాలని. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపూర్ణమైనటువంటి సహాయం మీకేమీ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా నేను జరిపిస్తానని, చేస్తానని మీ నిర్వాహకులకు అందరూ కూడా నేను మనసారా హామీ ఇస్తూ, ఈ కార్యక్రమాలు ఇంకా మీరు సంవత్సరానికి 4 సార్లు జరిపినా జరిపిస్తామని నేను మా అధికారులతో మాట్లాడతానని నేను మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో చైతన్య బ్రదర్స్, డాక్టర్ కె పద్మనాభయ్య, ఎస్విఎల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఆడియో ఆవిష్కరణకు భారీగా అభిమానులు, ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చారు. దీంతో పోలీసులు అత్యుత్సాహం చూపారు. బాలయ్య సినిమా ఆడియో ఆవిష్కరణ వైభవంగా జరిగింది.
సినీ నటులు నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి సంబంధించి ఇప్పటికే టీజర్ ను విడుదల చేసిన విషయం విదితమే. మా గత్తి కంటే నెత్తుటి చారా ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. కమర్షియల్ సినిమా తీయాలి, ఒక ట్రెండ్ సృష్టించుకోవాలి, కలెక్షన్ తీసుకోవాలి అనుకుంటారు. కానీ బాలయ్యబాబు తన చరిత్రని తన రికార్డుని తానే భద్ర కొట్టుకుంటూ ముందు పోతున్నాడు బాలయ్యబాబు. అలాగే ఈ యొక్క చిత్రం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో కోటిలింగాల గుడిలో అక్కడ గౌతమిపుత్ర గౌతమి తల్లి అక్కడ నివసించిందని పురాణాలు చెప్తున్నాయి. అటువంటి చరిత్ర సినిమా తీసుకొని తెలుగు ప్రజలకి చూపించడం అనేది చాలా సంతోషం. చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రం కావడంతో పాటు బాలకృష్ణ నటించిన 100వ చిత్రం కావడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ను కూడా చిత్ర నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ సెట్టింగ్, డిజిటల్ స్క్రీన్, డిజిటల్ సరౌండ్, స్టీరియోఫోనిక్ సిస్టంతో ఆడియోను రిలీజ్ చేశారు. టీడీపీ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా బాలయ్య అభిమానులు అశేషంగా తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పెద్ద పెద్ద కటౌట్లు, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అన్ని రికార్డులు బద్దలు కొట్టే చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి 100వ చిత్రంగా రావడం నిజంగా మా అందరికీ ఎంతో సంతోషదాయకం. ట్రెండ్ సెట్టర్గా నందమూరి బాలకృష్ణ గారు ఎప్పుడు మీ ముందు ఉంటారు. ప్రేక్షకులు కోరేది, అభిమానులు కోరేది బాలకృష్ణ గారి గెటప్స్ డిఫరెంట్ వెరైటీస్. 100 చిత్రాల్లో దాదాపు 150 పాత్రలు జీవించారు, పోషించడం కాదు ఆయన జీవించారు. పోలీసులు ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోనికి పంపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య రాకతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాహుబలి చిత్రం తరువాత అంత పెద్ద ఎత్తున ఈ చిత్రం ఆడియో తిరుపతిలో రిలీజ్ కావడం విశేషం. గారి అభిమానులు ఇక్కడ ఉండే వాళ్ళందరూ సహకారంతో దిగ్విజయంగా జరిగే తిరుపతిలో ఇట్లాంటి ఫంక్షన్ ఇంకొకటి జరగని రీతిలో ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇది వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జరగడం అనేది చాలా సంతోషం. కత్తి కంటే నెత్తుటి చారా ఇంకా పచ్చిగానే ఉంది. చేనేత బట్టల్ని కొనుగోలు చేసి చేనేత కళాకారులకు ప్రజలు చేయితనివ్వాలని జెడ్పీ చైర్పర్సన్ గిర్వాణి పిలుపునిచ్చారు. చిత్తూరు టీటీడీ కళ్యాణ మండపంలో స్వదేశీ హ్యాండ్లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర ప్రదర్శన, హస్తకళల విక్రయశాలను ఏర్పాటు చేశారు. చిత్తూరు జెడ్పీ చైర్పర్సన్ గిర్వాణి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఇలాంటి ప్రదర్శనలను ప్రజలు ఆదరించి చేనేత కళాకారులకు చేయితనివ్వాలని పిలుపునిచ్చారు. తక్కువ ధరలకే విక్రయిస్తున్నారని, ప్రజలకు ఇది మంచి అవకాశమని తెలిపారు. కాబట్టి ఇలాంటి చోట్ల మనం తీస్తే అట్ట చేనేత హస్తకళలు కానీ ఇవన్నీ కూడా మనకు దొరకడం కూడా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వాళ్ళకు కూడా మనకి ఇలాంటి ప్రతి సంవత్సరానికి ఒకసారి కూడా రావడం, వీళ్ళు ఇక్కడ అన్నీ కూడా కావాల్సిన వస్తువులు కానీ మనకి ఇవ్వడం కూడా, తక్కువ రేట్లో కూడా ఇవ్వడం మనం తీసుకోవడం కూడా మంచిది. చిత్తూరు ఆర్టీఓ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలచందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బాలచందర్ సోమవారం చిత్తూరు డీటీసీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందజేస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే నరహరి చెక్పోస్ట్, పలమేరు చెక్పోస్టులను తనిఖీ చేశారు. ఆయన వెంట డీటీసీ ప్రతాప్ ఉన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. చిత్తూరు గ్రీవెన్సులకు ప్రజలు భారీగా తరలివచ్చి వినతి పత్రాలు అందజేశారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని డిఆర్ఓ విజయ చందర్ నిర్వహించారు. ఇస్కా పనుల పర్యవేక్షణ, ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం తలమునకలై ఉండడంతో డిఆర్ఓ విజయ చందర్ ప్రజావాణిని నిర్వహించారు. జిల్లా నలమూలల నుండి ప్రజలు తరలివచ్చి వినతి పత్రాలు అందజేశారు. వాటిని ఆయా శాఖల అధికారులతో చర్చించి పరిష్కరించాలని డిఆర్ఓ ఆదేశించారు. తాను హీరోగా నటించిన శంకర చిత్రం ఈ నెల 30న విడుదల కానుందని, ఈ నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానని సినీ హీరో నారా రోహిత్ పేర్కొన్నారు. ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ తిరుమలేశుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తన మిత్రులతో కలిసి తిరుమలకు చేరుకున్న నారా రోహిత్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చానని, అందులో భాగంగా శ్రీవారి ఆశీస్సులు పొందానని, చిత్ర ఆడియోతో పాటు సినిమా ఘన విజయం సాధించాలని, తాను హీరోగా నటించిన శంకర్ చిత్రం ఈ నెల 30న విడుదలవుతుందని, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నానని హీరో నారా రోహిత్ చెప్పారు. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి చిత్ర నిర్మాతలు శ్రీనివాస్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు, లెజెండ్ నిర్మాత సాయి కొరపాటి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. నేడు చిత్ర ఆడియో ఆవిష్కరణ తిరుపతిలో జరగనుండటంతో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. సాయంత్రం చిత్రం ఆడియో ఆవిష్కరణ జరుగుతుందని, ఈ కార్యక్రమం ఏర్పాట్లని ఇప్పటికే పూర్తి చేస్తామని, నందమూరి అభిమానులంతా ఈ వేడుకలకు తరలివచ్చి ఆడియో ఆవిష్కరణను విజయవంతం చేయాలని నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డి కోరారు. ఈరోజు ఈవినింగ్ ఆడియో లాంచ్ బాగా గ్రాండ్ గా జరగాలని భగవంతుని ప్రార్థించాము. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు తిరుమలలో తిరుపతిలో జరిగినాయి. నేను నైట్ తోటి ఏర్పాట్లు మొత్తం పూర్తి అయిపోయినాయి. సో ఇవాళ మార్నింగ్ అశేష అభిమానులంతా అశేషంగా తరలి వస్తున్నారు. సో దగ్గర దగ్గరగా 20 నుంచి 25 వేల మంది దాకా పబ్లిక్ వస్తారని అంచనా వేస్తున్నాము. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు బాగా చేస్తాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న చంద్రన్న కానుకలను పేదలు తీసుకుని సంతోషంగా పండుగలను జరుపుకోవాలని టీడీపీ నాయకులు కోరారు. తిరుపతిలోని కొర్లగుంటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందిస్తున్న చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం జరిగింది. 64, 65 రేషన్ షాపుల్లో పేదలకు ఉచితంగా అందిస్తున్న చంద్రన్న కానుకలను టీడీపీ నాయకులు మస్తానాయుడు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మస్తానాయుడు పేర్కొన్నారు. 5-6 వస్తువులతో ఈనాడు పండగ చేసుకోవాలని, ప్రతి పేదవాడి కంటిలో ఆనందాన్ని చూడాలని ఆలోచనతో బియ్యము, పప్పు, బెల్లము, నూనె, 1000 నెయ్యి, శనగలు అని 6 వస్తువులు, దాదాపు 500 రూపాయలు విలువైన వస్తువులు ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రతి పేదవాడు కంటిలో ఆనందాన్ని చూడని ఆలోచనతో ఈనాడు సంక్రాంతి కానీ ఇవ్వడం జరిగింది. ఆనాడు నవ్యాంధ్రప్రదేశ్ పడి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన ఆనాడు చంద్రబాబు నాయుడు ఏమి చెప్పాడు అవన్నీ తూచా తప్పకుండా ఈనాడు పాటిస్తూ ఎంత దాదాపు 13,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాటను కట్టుబడి తూచా తప్పకుండా 200 పెన్షన్ 1000 రూపాయలు చేయడం, వికలాంగులకు 500 చేయడం, ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒప్పక చూస్తూ. అలాగే కొల్లగుంటలోని మరో రేషన్ దుకాణం వద్ద తెలియూత జిల్లా కమిటీ నాయకులు మధుబాబు చంద్రన్న కానుకలను తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుచేల్ నాయుడు, హేమ సాయిరాం, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబం పేద కుటుంబం సంతోషంగా పట్టడి అన్నం తినాలని ప్రతి పండక్కి అధికారం వచ్చినప్పుడు చెప్పింది చెప్పంది కూడా ఈరోజు చేస్తున్నాడంటే ప్రతి ఒక్క అమ్మ, చెల్లి, తమ్ముడు అందరూ ఆశీస్సులు ఆయనకు ఉండాలని, ఇలాంటి పేదవారి కుటుంబంలో బువ్వ పెట్టే నాయకుడు మనకు అండగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఈరోజు పేదల వాళ్ళది స్టోరు. శ్రీవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందని, స్వామి దర్శనం సంతోషదాయకమని హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్ రావు అన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్ రావు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న న్యాయమూర్తి సోమవారం ఉదయం విఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ మంత్రి శైలేంద్ర యాదవ్ కూడా స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే ఉడిపి పీఠాధిపతి సుగనేంద్ర తీర్థస్వామీజీ శ్రీవారి దర్శనార్థం శిష్య బృందంతో కలిసి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోగా అర్చకులు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామీజీకి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సినీ నటుడు బాలకృష్ణకు తిరుపతి విమానాశ్రయంలో టీడీపీ నాయకులు బాలకృష్ణ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సోమవారం ఉదయం తిరుపతి నగరానికి చేరుకున్నారు. బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియోను తిరుపతిలో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలకృష్ణ నగరానికి చేరుకున్నారు. ఆడియో విడుదల వేడుకలో చిత్ర బృందంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బాలకృష్ణ అభిమానులు హాజరుకానున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంపై బాలకృష్ణ అభిమానులతో పాటు అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణకు తిరుపతి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన వారిలో టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, తెలుగుత జిల్లా అధ్యక్షులు శ్రీధర్ వర్మ, బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు కృష్ణయాదవ్, రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పల్లి ప్రజలకు ప్రభుత్వం వెంటనే ఇంటి పట్టాలు అందజేసి మౌలిక వసతులు కల్పించాలని వైకాపా నాయకులు కరుణాకర్ రెడ్డి కోరారు. మారుతినగర్, ఎమ్మార్పల్లి ప్రాంతాల్లో వైకాపా నాయకులు కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ సర్పంచ్ మమత, నాయకులు సోమశేఖర్ రెడ్డి, రాజేంద్ర తదితరులు వైకాపా నేత వెంట ఉన్నారు. వార్డుల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి పన్నులు కడతా అన్నీ ఉన్న ఇంటి స్థలాలు పట్టాలు ఇవ్వమంటే ఇవ్వకుండా నానుస్తున్నాడు. ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంత దారుణంగా శ్రమజీవుల పక్షాన నిలబడి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన పార్టీ సిపిఐ అని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు హర్నాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి సిపిఐ కార్యాలయంలో సిపిఐ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు హర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడారు. చాలా దేశాల్లో కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని కొంతమంది కుహానా రాజకీయ నాయకులు మాట్లాడడం మంచిది కాదని హర్నాథ్ రెడ్డి అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను కమ్యూనిస్టులు ప్రశ్నించడం వల్లే కొంతలో కొంతైనా పేదలకు న్యాయం జరుగుతోందన్నారు. వామపక్షాలు లేని పక్షంలో పేదలకు న్యాయం జరిగే అవకాశమే లేదన్నారు. కమ్యూనిజం ఎప్పటికీ బ్రతికి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనేక మంది ఆకాంక్ష అదే అదే ఉంది. అలాంటి వాళ్ళ ఆకాంక్ష అనేక మంది కాదు. భారతదేశంలో కార్మికవర్గం, పీడిత ప్రజానీకం, అభ్యుదయవాదులు, సామాజిక చైతన్యం కలిగినటువంటి వాళ్ళు ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధిని ఆశిస్తారు. తిరుపతి ఎన్ఆర్ఐ కళాశాలలో చదువుతున్న విద్యార్థి అదృశ్యమై 2 వారాలు గడుస్తున్నా ఇంతవరకు అటు యాజమాన్యం, ఇటు పోలీసులు పట్టించుకోలేదని విద్యార్థి తండ్రి ఆరోపించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తన బిడ్డ ఆచూకీ తెలపాలని కోరారు.
తిరుపతి తొండవాడ వద్ద ఉన్న ఎన్ఆర్ఐ కళాశాలలో తన కుమారుడు గాలి రంగేశ్వర్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాడని, ఈ నెల 14వ తేదీ నుండి తన కుమారుడు కనిపించడం లేదని తండ్రి గాలి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ప్రెస్ క్లబ్ లో ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి జరిగిన సంఘటన గురించి వివరించారు. 14 రోజులుగా కనిపించకపోయినా అటు యాజమాన్యం ఇటు పోలీసులు జవాబు చెప్పటం లేదన్నారు. నా అబ్బాయి బాధ చదువుకుంటాడని ఇస్తే ప్రిన్సిపాల్ 11వ తేదీ విచ్చిన రైతాన్ని కొట్టి పారిపోయినాడు మీ వాడు కోడి దిగి అంటున్నాడు, కానీ నేను కొట్టిండే పారిపోయినాడు అని చెప్పడం లేదు. ఇప్పటికి 15 రోజులైనా కూడా ఎత్తుకుతాను అంటున్నారు, కానీ ఎక్కడ వెతికినది లేదు. మా పిల్లోడు ఆచూకి తెలిసిండేది కూడా లేదు, కనీసం ఎక్కడి నుంచి ఫోన్ చేసిండేది కూడా లేదు. ప్రిన్సిపాల్ టీచర్ల మాదిరి కాదు, రౌడీల మాదిరి ఇంత హీనంగా కొట్టినారంటే అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరిగినది. ప్రిన్సిపల్ వాసుబాబు విద్యార్థిని చితకబాదినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైందని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు జాఫర్ అన్నారు. కానీ ఇక్కడ ఉన్న వాస్తవం ఏమిటంటే, ఒక విద్యార్థి కాలేజ్ నుంచి బయటికి వెళ్తున్నాడంటే దానికి వాడడానికి సంబంధం ఉండాలి, లేకపోతే ప్రిన్సిపల్కైనా తెలియ ఉండాలి. అలా వాడడానికి ఎక్కడికి వెళ్ళాడో తెలియదంట. అలాంటప్పుడు వాడడానికి నెలకు జీతం ఇస్తున్నారు. విద్యార్థులు ఎక్కడికి వెళ్తున్నారో, లేదా వాళ్ళు గోడదంకి వెళ్తున్నారా, లేదా రూమ్లో ఉన్నారా, లేదా క్లాస్ రూమ్లో ఉన్నారా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంత మాత్రమే వాడాలనుకుందని మేము తెలియజేస్తున్నాము. గుర్తింపు లేని కళాశాలను రద్దు చేసి వెంటనే విద్యార్థి ఆచూకీ తెలపాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు బొమ్మన కరుణాకర్ రెడ్డి ముద్రగడ పద్మనాభంను కలిసి మద్దతు పలకటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీబీసీ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ యనాదయ్య ఖండించారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీబీసీ జేఏసీ నాయకులు యనాదయ్య మాట్లాడుతూ, ఇటీవల బొమ్మన కరుణాకర్ రెడ్డి ముద్రగడ పద్మనాభంను కలిసి కాపు బలిజ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారని, దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మద్దతు ఎవరిస్తాండో తెలపాలని ప్రశ్నించారు. బొమ్మన కరుణాకర్ రెడ్డి రాజకీయ జీవితానికి చరమగీతం పాడేందుకు బీసీలంతా ఐక్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న కరుణాకర్ రెడ్డిపై గతంలో ఎన్నో కేసులు ఉన్నాయని, ఆ కేసుల నుండి బయటపడడానికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. గతంలో కూడా నువ్వు ముద్రగడ చేసినటువంటి రైలు దహనము ఆ కార్యక్రమంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యావు. నీ పైన ఛార్జ్షీట్ కట్టి పోలీసులు ఎన్క్వైరీ చేసి ఈరోజు నిన్ను అరెస్ట్ చేస్తారని భయపడి ఈరోజు కాపు అయినటువంటి హోమ్ మినిస్టర్ వాళ్ళకి తప్పించుకునేదానికి ఈరోజు నువ్వు పోయి ముద్రగడకు మద్దతు ఇచ్చి జనవు ఈరోజు తిరుపతిలో నీకు రాజకీయ సమాధి కట్టేదానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భగవంతుని ప్రతిరూపమే అన్నమయ్య, ఆయన దైవాంశ సంబూతుడు, శ్రీవారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానీయుడు, టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి. ఘనంగా గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల, తరలివచ్చిన అతిరథ మహారథులు, తన జీవితంలో ఈ చిత్రం కలికితురాయి అన్న బాలయ్య. నీతి నిజాయితీ గలవారే పేదవారు, వారికిచ్చే రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి విజయం సాధించాలి, పసుపు కుంకుమ కార్యక్రమంలో మంత్రి బొజ్జల. దేశ ప్రథమ పౌరుడి దర్శనం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి, రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేశాం, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు. చేనేత బట్టల్ని కొనుగోలు చేయండి, హస్త కళాకారులకు చేయూతనివ్వండి, ప్రజల సహకారమే కళాకారులకు రక్ష, చిత్తూరు జెడ్పీ చైర్పర్సన్ గీరవాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.